మీకు మర్యాద చెప్తున్నా, గౌరవాన్ని కాపాడుకోవాలి. నువ్వు కూడా ఏయ్, మీరే ఏయ్ ఏ తమ్ముడు, వెళ్ళు వెళ్ళు, నువ్వే వెళ్ళు, మీరు కూడా వెళ్ళండి, మీ ముగ్గురు వెళ్ళిపోండి, వారికి వెళ్ళండి, మీరే తమ్ముళ్ళు, మీకే చెప్పేది, ఇంక తొయ్యాలా మిమ్మల్ని, వినాలా మీరు, మర్యాద చెప్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూసారా మహిళలు అందరూ బయట వెళ్ళే పరిస్థితి వచ్చారు, మీ ఒత్తిడి తట్టుకోలేక. అది సాంప్రదాయం కాదు. బీ క్లియర్, ఓపీ పట్టండి, వెనకనుండండి. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏకి, కేంద్రంలో ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. తప్పకుండా మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ముందుకుంటాం. ఈరోజు రంజాన్ మాసం, ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, అభినందనలు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం, నేనున్నప్పుడు రంజాన్ తోహఫా ఇచ్చారు, జ్ఞాపకం ఉందా మీకు? ఒకటే ఆలోచించాను, ముస్లిం సోదరులు. ముస్లిం సోదరి సోదరులందరికీ, ఇక్కడే ప్రజలకు కూడా రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అదే మారిగా మీరు ఒకసారి చూస్తే, నేనున్నప్పుడు ముస్లిం సోదరులకు న్యాయం చేయడం కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాను, ఇమాములకి మౌజిములకి గౌరవ వేతనం ఇచ్చాను. మామూలుగా అయితే సంవత్సరానికి సంక్రాంతి రోజున కానుకిస్తే, రంజాన్ తోఫా ఇచ్చిన ముస్లిం సోదరులకు కూడా మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి కానుకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడు కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం, ఆజ్ హౌస్లు కట్టాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, షాదీఖానాలు కట్టాం. ఒకటి కాదు, రెండు కాదు, నేను సవాలు విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి మైనారిటీకి
ఒకే ఒక పని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముస్లిం సోదరుల పవిత్రమైన మాసంలో గుండె పైన చేసుకుని అల్లా సాక్షిగా ఆలోచించండి.